సంవత్సరాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుండా కొత్తగా ఏదో ఉద్దరిస్తాం ఎరగబెడతాం అంటే నమ్మి మోసపోవడానికి ఎవరు వాళ్ళ తెలంగాణలో సిద్ధంగా లేరు మీ ఆసరా పెన్షన్లు ఏమైనాయి 57 సంవత్సరాల హామీ గృహలక్ష్మి ఇల్లు లేని పేదలకు రెండు పడకల గదులు ఇవ్వలేకపోతే పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల హామీ మాట మార్చి 3 లక్షలు కుదించి ముచ్చటగా ఇవాల అసెంబ్లీకి 300 కూడా ఇవ్వలేకపోయారు ముందు దీనికి సంజాయిసి ఇవ్వండి కొత్త వాగ్దానాలు పక్కన పెట్టండి దివ్యాంగులకేదో ఊరగబెడతామని మళ్ళీ తాయిలాలు ప్రకటిస్తున్నారు 2016 లో మోడీ గారు పార్లమెంట్ లో దివ్యాంగులు కేవలం పెన్షన్ దారులు మాత్రం కాదు వాళ్ళలో కూడా తెలివి తేటలు ఉన్నది మేధా సంపత్తి ఉన్నది ఉన్నత ఉద్యోగ అవకాశాలు లేదా అన్ని రంగాల్లో రాణించేటువంటి అవకాశం ఉందని చెప్పి పార్లమెంట్ లో చట్టం తీసుకొచ్చి చిన్నపాటి వికలాంగులు అయినప్పటికీ కూడా యాసిడ్ దాడి కురేటటువంటి వాళ్ళని కూడా మహిళలు దివ్యాంగులు ప్రకటించారు ఆ చట్టమే ఈ రోజు ఇక్కడ అమలు చేయకుండా దివ్యాంగులకేద ఉరగబెడతాం అంటే ఇది పచ్చి దగ మోసం దళిత బంధన్నో ఇవల దళితులు మొత్తం కూడా రెండో విడతలో దాదాపు 130,000 పైగా పంపిణీ చేస్తామని చెప్పి చివరికి 162 మాత్రమే మంజూరు చేశాం ఇవల కొత్తగా దళిత బంధు మళ్ళీ ప్రస్తావిస్తే దయ్యాలు వేదాలు వలిచితగా ఉంటాయి రైతు బంధు అని చెప్పి అన్ని బంద్ చేసి రుణమాఫీ అటకెక్కించి ఇవాల ఏ రకంగా అసలు కట్టలేక వడ్డీలు భారమైపోయి నడ్డి విరిగి ఆత్మహత్యలకు పాల్పడతా ఉంటే రైతులను వాళ్ళ దగా చేస్తామంటే అసలు కౌలు రైతులు ఊసేలేదు నీ ఎజెండాలో కౌలు రైతులు ఇవాల మనుషులే కాదన్నట్టుగా ఏది వర్తించదు నీ యొక్క పాలనలో పైపెచ్చు రైతులకు గతంలో ప్రకటించిన వరాలు కేసర్ పుట్టిందే రైతుల కోసం ఉచితంగా ఎరువులు దాదాపు 28 లక్షల మెట్రిక్ టన్నులకు ఉపయోగపడేటువంటి రైతులకు ఉచితంగా పంపిణీ చేస్తాం ముందు దానికి సంజాయిసి ఇచ్చుకొని మహిళల గురించి మాట్లాడితే ఇవాళ నవ్వుకుంటున్నారు మహిళలు మొదటి 5 సంవత్సరాల్లో మహిళకే మంత్రి పదవి లేదు పావులా వడ్డీ మొత్తం ఎత్తేసి కేంద్ర ప్రభుత్వం వల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కు పావులా వడ్డీ వర్తింప చేయడానికి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కేంద్రం నిధులు ఇస్తా ఉంటే ఇవాళ మహిళా సంఘాలన్నీ కూడా ఇవాళ వాళ్ళ పాప వాళ్ళ ఉసురు వాళ్ళ పైసలు తింటున్నటువంటి మీరు వాళ్ళ యొక్క వడ్డీ దోచుకున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ ఉసురు ఖచ్చితంగా తగిలితీరుతుంది మహిళల గురించి మాట్లాడే హక్కు నీకుందా ఎన్ని సీట్లు ఇచ్చావు 33% రిజర్వేషన్లు ఇవాళ మోదీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చిన తర్వాత మరి కవితమ్మ పోయి మద్యం కేసులో దర్యాప్తుకు విచారణ పంపిస్తే మహిళా రిజర్వేషన్లు ప్రస్తావించింది కవితమ్మ అగ్రవర్ణాల పేదలకు 10% రిజర్వేషన్లు ఉదార స్వభావంతో మోదీ గారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అని అది అమలు చేయమంటే మీనమేషాలు లెక్కబెట్టి మొదటి 3 సంవత్సరాలు ఎగనామం పెట్టి ఇవాళ వారి గురించి మాట్లాడు మీ ప్రభుత్వం ఇవాళ మీ పార్టీ ఒక్క మహిళా ఓబీసీకి టికెట్ ఇవ్వలేదు ఇది మీ సామాజిక న్యాయం ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా మరి చట్ట పరిధిలోకి జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు కేటాయిస్తాం ఖర్చు పెడతామని చెప్పారు దళితులు మోసం చేసినటువంటి దగా చేసినటువంటి కేసీఆర్ గారు దళిత ముఖ్యమంత్రిని మొదలుకుంటే 3 ఎకరాల భూమి పంపిన వరకు ఇవన్నీ అటకెక్కించి కొత్త వాగ్దానాలు హామీలంటే దళితులు ఇవాళ కాచుకొని కూర్చున్నారు ఇవాళ కర్రు కాల్చి వాత పెట్టడానికి
ఎస్టీలకు పొడు భూములకు పట్టాలు ఇస్తాను చెప్పావు 10% ఎస్టీ రిజర్వేషన్ అన్నావు ఇవన్నీ కూడా గాలి కొదిలేసి బీసీలకు సప్లై చట్టం చేసి అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో కౌన్సిల్లో వాగ్దం చేసి అది దూరా మోరియా ముఖ్యమంత్రి హోదాలో బీసీలు ఎందుకు ఇవాల మీకు ఓట్ వేయాలి అలా పచ్చి బీసీ వ్యతిరేక పార్టీగా ఇవాల మరి ప్రజలు భావిస్తున్నారు విచిత్రమేనంటే 10 సంవత్సరాల్లో ఒక చిన్న రేషన్ కార్డు ఇవ్వలేని మీ ప్రభుత్వం ఇవాలేదో ఉత్తరిస్తా అంటే నమ్మి మోసపడి సిద్ధంగా లేరు ఇవాల ఏదో సన్నబయం గురించి మాట్లాడుతున్నారు రేషన్ కార్డు దిక్కులేదు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏదైనా రాష్ట్రం రేషన్ కార్డులు ఇవ్వలేని రాష్ట్రం ఉందంటే అది కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే ఎంబీసీలు అన్నావు కార్పొరేషన్ పెట్టావు చైర్మన్ చేసావు సంవత్సరానికి 1000 కోట్ల బడ్జెట్ అన్నావు 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలేని నీవు ఎంబీసీలకు ఎందుకు ఇవాల అత్యంత వెనుకబడ్డ వర్గాలు మీ పార్టీకి ఓటేయాలని నడుపుతున్నారు ఇవాల కాబట్టి ఇవాల అమరులు అమరవీరుల కుటుంబాలకు నగదు 10 లక్షలు ప్రభుత్వ ఉద్యోగం అన్నావు యువకులకు ఇంటికొక ఉద్యోగం అన్నావు ఊరికొక ఉద్యోగమైనా ఇచ్చావని అడుగుతున్నా ఇవాల ఊరికొక ఉద్యోగం ఇవ్వలే నీవు వాళ్ళ కొత్తగా ఏదో వాగ్దానాలు హామీలు అంటే ఇవాళ యువత మీరు మొన్న చూశారు ప్రవళిక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే వేల మంది యువకులు అర్ధరాత్రి 1 గంటకు ఏ రకంగా వాళ్ళ అక్కస్సు వాళ్ళ కసి పార్టీల ఖచ్చితంగా పురోగతి అంటే ఇవాళ నీకు మొత్తం యువత ఇవాళ కాచుకొని చూస్తున్నది ఈ రకంగా ఈ ప్రభుత్వానికి అంతేకాకుండా ఈ ప్రభుత్వం మరి ఆ హామీలన్నీ కూడా బూటక హామీలు వంచించడం అదే రకంగా నమ్మించి తడిగుడ్డతో కోసే రకం కాబట్టి నువ్వు ఎన్ని మేనిఫెస్టోలు ఎన్ని రకాలుగా మరి రంగురంగుల సినిమా చూపించినా తెలంగాణ ప్రజలు మోసపోవడానికి సిద్ధంగా లేరని అది చెల్లని రూపాయి మాదిరిగా 2014లో 2018లో చెల్లని మేనిఫెస్టో 2023లో అది బుట్ట దాఖలు తప్పితే అది చెల్లని రూపాయిగానే ఉంటుందని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నాను.